ఆస్తులపైనే మీ ప్రేమ షర్మిలమ్మ చెప్తా ఉంది. అనుబంధాలను మర్చిపోయారని చెప్తా ఉంది షర్మిలమ్మ. దయం వేదాలు వల్లిచ్చినట్టు ఉంది షర్మిలమ్మ అనుబంధాల గురించి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే. నిజంగా షర్మిలమ్మ ప్రేమలకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి, కుటుంబ గౌరవానికి వంశ ప్రతిష్టకు ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే అన్నను బదారికిచ్చే ప్రయత్నం చేస్తుందే? అన్నను జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందే? చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతుందా? ఏమి జరిగింది? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోయినాడు ఆస్తులు ఇవ్వనని చెప్తున్నారు, తప్పు అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరు ఎవరికి ఇస్తున్నారు? షర్మిలమ్మకు పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, 28-30 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి మీ తండ్రి, మీ ఇరువురికి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకు తండ్రి. మీ తండ్రి మరణించి 14 సంవత్సరాలైంది. నీ తండ్రి మరణించిన తర్వాత 14 ఏళ్ళు జరిగిన తర్వాత, నీ పెళ్ళి 28-30 సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మగారింటి దగ్గర నుంచి నీకు ఏం ఆస్తి వస్తుంది తల్లి నాకు తెలియకడుగుతా? ఏం ఆస్తి వస్తుంది? ఏం ఆస్తి మీద నీకు హక్కు ఉంటుంది? నీకు నీ తండ్రి బ్రతికి ఉండేటప్పుడే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండే సందర్భంలోనే షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి సమానమైనటువంటి వాటాలను ఆస్తిలో పంపకం చేసినాడు. ఇక్కడ వల్ల మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రశంసించాలా? మనం ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులమైనటువంటి మేము గుర్తుపెట్టుకోవాలా? ఆడపిల్ల ఒకటి, మగపిల్లోడు ఒకటిన సంధాన కాకుండా ఇద్దరికి సమానమైనటువంటి భాగాలు పంచినాడు ఆయన. తీసుకున్నావు నీ భాగం, వెళ్ళిపోయినావు, పెళ్లి చేసినారు నీ భర్త, నీ సంసారం, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఆదాయము. జగన్మోహన్ రెడ్డికి పెళ్లి చేసినారు ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఆదాయము. మీ ఏముంది ఇక్కడ? ఎవరు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలా? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వస్తాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం ఉంది కాబట్టి తన తండ్రి భాగాలు పంచిన తర్వాత తన కష్టార్జితం, తన స్వార్జితం, తన పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులో నుంచి చెల్లెల పట్ల అపారమైన ప్రేమ కనపరిచిన వ్యక్తిగా, వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత 2009-10 చనిపోయిన తర్వాత 19 వరకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం, 2009-19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన వ్యాపారాల ద్వారా సాక్షి పత్రిక కావచ్చు, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మరొక వ్యాపారం కావచ్చు, ఆయన వ్యాపారాలలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బులో నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో షర్మిలమ్మకు 200 కోట్లు నగదు డబ్బునిచ్చినాడు. అకౌంట్ పే బ్యాంకు ద్వారా 200 కోట్లు నగదు డబ్బు ఇచ్చినాడు. నగదు డబ్బు 200 కోట్లు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల మీద ప్రేమతో తను సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి, ఇదిగో నీకు ఈ ఆస్తులు ఇస్తానమ్మా అని చెప్పి పిలిచి తను సంపాదించిన ఆస్తుల్లో నుంచి కొంత భాగాన్ని ఆయమ్మకి ఇచ్చేదానికి ముందుకొచ్చినాడు. ప్రేమతో బాకీ లేడు, బాధ్యత లేదు, షర్మిలమ్మకు హక్కు లేదు. కేవలం రక్త సంబంధానికి విలువనిచ్చి చెల్లెల పట్ల అన్న ఎట్లుండాలనో ఈ సమాజానికి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకు తను సంపాదించిన ఆస్తిలో నుంచి భాగం ఇచ్చేదానికోసం ఒక ఎంఓయూ చేసినాడు. సరస్వతి పవర్ పంట్ ఎలక్టర్ సంబంధించిన బిజినెస్లో కానీ, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ, మరొక చోట కానీ ఇదిగో ఈ భాగాలు నీకు ఇస్తానా నేను, నీ మీద నాకు చెల్లెలనే ప్రేమ ఉందని చెప్పి, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం గొప్ప 100% అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి అంగీకరించి ఇవ్వడానికి సహకరించినటువంటి వారి శ్రీమతి భారతమ్మ 100 రెట్లు గొప్పది. ఈ సమాజంలోని ప్రజలు నేను గుర్తించమని కోరుతా ఉన్నా. నేను ఆడబిడ్డకు 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భాగాలు, తన భర్త సంపాదించిన ఆస్తిలో నుంచి భాగాలు ఇస్తే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందమ్మా? నేను అడుగుతానా రాయలసీమ బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరినీ అడుగుతానా, ఇస్తారా? ఏ ఆడబిడ్డకి ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి భారతం ఒప్పుకుందంటే 2 చేతులెత్తి భారతమ్మను మనము నమస్కరించి గొప్పతనాన్ని ప్రశంసించాలా? జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని. ఆ ఎంఓయూ కూడా దేనికి చేసినారు వాళ్ళు? నా ఆస్తులన్నీ కూడా అక్రమ కేసులు నా మీద పెట్టిన దానివల్ల నా ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేతిలో, ఈడీ చేతిలోనూ, సిబిఐ చేతిలోనూ అటాచ్మెంట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఆస్తులను నీకు బదలాయింపు చేయలేను. అయితే నీ పట్ల నా ప్రేమను కనపరిచేదానికోసం, నీకు నమ్మకాన్ని కలిగించేదానికోసం నేను ఇవ్వవలసిన ఆస్తులన్నిటిని కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పి ఒక ఎంఓఏ చేసి ఇచ్చినాడు ఆయన.
प्रेम तो आयन संपादित आस्तुल्लो आयम्म हक्केमी लेदु वाल तंडिगारी सोम्मु कादी आ एमओयू कूडा इक्कड कूडा उंदी स्पष्टंगा दांट्लो राशिनारु ई अग्रिमेंट्लो कूडा ఒక కాలంలో నేను చదివినా ఏమను రాశారు ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క అటాచ్మెంట్ లోను సిబిఐ అటాచ్మెంట్ ఉండడం వలన ఈ ఆస్తులను బదలాయింపు చేసేదాని కాదు కాబట్టి నీకు నేను అగ్రిమెంట్ ఒప్పందం చేస్తా ఉన్నాను ఈ కేసులు పరిష్కారం అయిన తర్వాత నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంతవరకు దీని బదలాయింపు చేయకూడదు చేస్తే గాన న్యాయపరమైన కోర్టుపరమైన చిక్కులు నాకు వస్తాయని చెప్పి ఇందులో కాలం కూడా రాశారు మరి ఇవన్నీ ఆమెకు స్పష్టంగా తెలిసినప్పుడు ఇబుదా ఏ విధంగా మాట్లాడుతానో నాకు అర్థం కావడంలే ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిని హక్కడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నీ అన్న కష్టార్జితంలో నుంచి నీ అన్న సంపాదించుకున్న డబ్బులో నుంచి నీకు ఏమాత్రం హక్కు లేకపోయినా ఆయన ప్రేమతో నీకు ఇచ్చే ఆస్తి కోసం బజారుకి ఇడుస్తావా ఎందుకు బజారుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడుకు ఆస్తి కోసం రాలే జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్కు పోలే ఆయన ఆయన కోర్టుకు వెళ్ళాడని ప్రజలు అనుకుంటున్నాను ప్రజలారా కోర్టుకు పోలేదు ఆయన ఆయన పొగినేది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు ఏమని పోయినాడు ఆయన నాకు పలానా ఆస్తులు ఉన్నాయి నా ఆస్తుల్లో కొంత భాగాన్ని నా చెల్లెలకు నేను ప్రేమతో ఇవ్వడానికి అంగీకరించి ఒక ఎంఓయూ చేసినాను కాకపోతే ఆ ఆస్తులన్నీ కూడా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈడీకి అటాచ్ అయినాయి కాబట్టి వాటిని విక్రయించడానికి రిజిస్టర్ చేయించడానికి బదలాయించడానికి లేదు కాబట్టి నా చెల్లెలకు అగ్రిమెంట్ మాత్రమే చేసి ఈ కేసులు పరిష్కారం తర్వాత నీకు చెందేతట్టని చెప్పి నేను రాసినాను అయితే నాకు తెలియకుండా మోసం చేసి నా తల్లికి అబద్ధాలు చెప్పి ఆ ఆస్తులను బదలాయింపు చేసే ప్రయత్నం నా చెల్లెలు చేసింది ఇది కోర్టు ధిక్కారం నేను చేసినట్టు కాదు కాబట్టి ఈ ఆస్తులను ఈ అగ్రిమెంట్ను రద్దు చేయండి అని చెప్పి లా ట్రిబ్యునల్కు వినాడు దీని ఆంతర్యం ఆస్తుల కోసం కాదు న్యాయపరమైనటువంటి చిక్కులు ఆయనకు ఏర్పడకుండా ఆయనకు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి నీది కాని ఆస్తి కోసము నీది కాని ఆస్తి కోసం అన్న ప్రేమతో ఇచ్చిన ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపినావు తల్లి నువ్వు ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లి నువ్వు చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతావా రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతావా సునీతమ్మతో చేతులు కలుపుతావా నీవు సునీతమ్మ రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్ను చిక్కుల్లోకి దొబ్బాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు మరొక 16 నెలల్లో మరొక 2 సంవత్సరాల్లో ఆయన జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది నీవు తోడబుట్టిన దానివి రక్తం పంచుకొని పుట్టిన దానివి నీలో రాజశేఖర రెడ్డి రక్తమే ఉంది ఎందుకు ఇంత నీచానికి ఒడిగడుతున్నాను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను తల జగన్మోహన్ రెడ్డిది తల జగన్మోహన్ రెడ్డిది కత్తి శర్మిలమ్మ చెయ్యి చంద్రబాబు నాయుడు చెయ్యి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే కత్తి శర్మిలమ్మ నరికితే తల తెగి కిందపడాల్సింది జగన్మోహన్ రెడ్డిది ఎంత నీచాన్ని ఒడిగట్టినావు తల్లి నువ్వు మళ్ళా ఇంకొక మాట మాట్లాడుతాను నిన్న ఈనాడు పత్రికలో రాసినారు నేను కూడా విన్నా చదివినా ఆంధ్రజ్యోతిలో కూడా చదివినా అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది ఆ అమ్మ సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించి దాని మీద అసలుకు భూముల మీద మాత్రమే అటాచ్మెంట్ ఉంది మిగతా దానిపైన అటాచ్మెంట్ లేదు మా ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అబద్ధం చెప్తుంది పచ్చి అబద్ధం శర్మిలమ్మ మాట్లాడేది అసలుకు సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి 2019లో 100% షర్మిలమ్మకి ఇచ్చినాడు ఆయన 100కు 100% ఇచ్చినాడు పూర్తిగా నీదే జరుపుకొని ఆమె నేను కావాలన్నా నేను వ్యాపారం చేసుకుంటానంటే ప్రేమతో చెల్లెలకి ఇచ్చినాడు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి షర్మిలమ్మ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కాలయాపన చేసింది ఒక 6 నెలలు 8 నెలలు తర్వాత 2019 డిసెంబర్లో ఆస్తి కూడా అటాచ్మెంట్ లేక పోయింది ఆస్తి కూడా అటాచ్మెంట్ లేక పోయింది అటాచ్మెంట్ లేకపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుంది భూమి మాత్రమే పోయింది మిగతా కంపెనీ పోలేదు అంటుంది ఎంత అబద్ధం అంటే ఆ అమ్మ అంత అబద్ధం మాట్లాడుతుంది ట్రిబ్యునల్ లా కోర్టు ప్రకారం ఇచ్చిన విషయాన్ని ఆమె పరిమితమై మాట్లాడుతుంది తప్ప ఆ తర్వాత హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్కో ఇది హైకోర్టు ఇచ్చింది తర్వాత ఏమని తెలిసినా సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములే కాదు అన్ని కోణాలలో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని కోణాలలో ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్లోకి వస్తుంది
దీని ఎవరు క్రయ విక్రయాలు చేసే దానికి లేదు యథాతథంగా ఉంచాల్సిందే అని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మరి దీని ప్రకారం అయితే అమ్మ చెప్పేది అబద్ధమా నిజమా సరస్వతి భూములకు మాత్రమే పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూములు మాత్రమే అని అబద్ధం మాట్లాడుతా ఉంది అసలు శర్మిలమ్మ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే గనుక శర్మిలమ్మ గురించి అహంకారము ప్లస్ అత్యాశ ఇజ్ ఈక్వల్ టు శర్మిలమ్మ అహంకారము ప్లస్ అత్యాశ ఆశ ఉంటే తప్పులే తల్లి ఆశ ఉంటే తప్పు లేదు అత్యాశ నీది వేల కోట్ల రూపాయలు అన్న దగ్గర నుంచి దండుకోవాలా చంద్రబాబు నాయుడుతోనూ రేవంత్ రెడ్డితోనూ సోనియమ్మతోనూ చేతులు కలిపి ఈ రోజు కాదు రేపు రేపు కాకుంటే మన్నాడైనా సరే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాల పదవులు కావాలని అత్యాశ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి ఆడ అంగడి మూసేసి ఈడికొచ్చి ఈయన మళ్ళా లేని అల్లరి చేసి అన్నను బదారి కీడ్చి నువ్వు మాట్లాడిన మాటల్లో మీ అన్న మీద రాయితో దాడి చేస్తే నువ్వు ఏం మాట్లాడతావు ఆ రోజు రాయితో దాడి చేసిన దానికి అంత ఉలిక్కి పడతానవే చిన్నాయన గొడ్డలతో చంపిన దానికి బాధ లేదా అని చెప్పి ఎక్కడికెక్కడికి మాట్లాడతావు నువ్వు అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు బాంబు వేయాలనే నీ ఉద్దేశం చిట్ట చివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే నీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనం అయిపోయి సమాజంలో గౌరవాన్ని అధికారాన్ని విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితులకి మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా జగన్మోహన్ గారు సంపాదించినటువంటి ఆస్తి తన చెల్లెల మీద ప్రేమతో తన చెల్లెల మీద ప్రేమతో 100 సార్లు చెప్తా ఉన్నా తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తున్నటువంటి ఆస్తి ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే 49% వాళ్ళమ్మగారికి విజయమ్మ గారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ 51% వాళ్ళమ్మకు గిఫ్ట్ డీడి కింద ఇచ్చినవాడు అంటే కొంత శాతం గిఫ్ట్ కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని రెండు కూడా ఆయనకు సంబంధించినటి అమ్మ పేరుతో పెట్టి ఇదిగోనమ్మా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది ఇదిగో షర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను 49% ఇట్లా పెట్టాను 51% గిఫ్ట్ డీడి పెట్టాను 100% నీకే మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి కొంతమంది ప్రజలకు అర్థం కాలే విజయమ్మ పేరుతో ఉండేది ఏంది సెల్ గిఫ్ట్ డీడి ఏంది 49% ఏంది 51% ఏంది అనుకుంటున్నారు కాదు 100% ఆస్తి జగన్మోహన్ రెడ్డిది 49 ఇట్లా 51% గిఫ్ట్ డీడి రెండు కలిపి షర్మిలమ్మకి ఇమ్మని చెప్పి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి ఎంత అల్లరి చేస్తానో తల్లి నువ్వు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తానో తల్లి నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు చిట్ట చివరకు విజయమ్మ గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను ఇడుపుల పాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చినప్పుడు మీరు మొట్టమొదటి మాట అన్నప్పుడు తల్లి నా బిడ్డను జగన్ బాబును రాష్ట్రానికి ఇస్తానని చెప్పినావు రాష్ట్రానికి అప్పచెప్తానా అని చెప్పినావు నా బిడ్డ కాదు ఇక నేటి నుంచి మీ బిడ్డ అని చెప్పినావు తల్లి మరి ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ కాకుండా మా బిడ్డ అయినప్పుడు మా అన్న అయినప్పుడు షర్మిలమ్మకు ఒక్కదానికి అన్న కానప్పుడు మా ఇద్దరికి అన్న అయినప్పుడు ఆయన ప్రమాదం ఆయన ప్రాణం ఆయన అభివృద్ధి ఆయన గౌరవం మా అందరి జీవితాలతో ముడిపడిందమ్మా విజయమ్మ గారు మా అందరి జీవితాలతో ముడిపడింది కొన్ని లక్షల మంది 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కాదు దాదాపు 1 కోటి మంది కుటుంబాలు ఆయనను ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఉన్నారు నేను ప్రేమిస్తానా నాతో పాటు పుట్టుదొడ్డి నియోజకవర్గంలో ప్రేమించే వాళ్ళ సంఖ్య కొన్ని వేల మంది మేము ప్రేమిస్తానమంటే మా భార్యలు మా పిల్లలు మా తల్లిదండ్రులు మా కుటుంబాలు యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నాయి ఆయనకి ఏ ప్రమాదం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ కష్టం జరిగినా కనీసం అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు అనాథరైపోతాయి విజయమ్మ గారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత రాష్ట్రం మీద బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతమంది అభిమానులు పార్టీ క్యాడర్ సంబంధించిన లక్షల మంది కుటుంబాలకు బాధ్యత వహించే పెద్దన్న లాంటి మా జగన్ను
మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు? మీరు ఎవరు లెక్కకు ఎవరు వచ్చినారు? ఎవరితో ఎవరు చేతులు కలిపి కొంప నాశనం చేయాలనుకుంటున్నారు తల్లి? మీరు శర్మిలమ్మ, ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే, కానీ ఇట్లా లేదు తల్లి, ఇట్లా లేదు. నువ్వు శతాబ్దపు జోకన్యావు, మీ అన్న మాట్లాడింది, నేను చెప్తా ఉన్నా, ఈ శతాబ్దానికి సంబంధించిన చెల్లెలు నువ్వు. 100 సంవత్సరాల నుంచి వెనక్కిపోతే ఈనాటి వరకు నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లో ఏ కొంపలో ఉండదు, ఏ కొంపలో ఉండదు నీలాంటి చెల్లెలు. మా కర్మకు మా దరిద్రానికి నువ్వు మాకు తోడైనావు తల్లి నువ్వు, మమ్మల్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకునేవు తల్లి నువ్వు. శతాబ్దపు జోకు కాదు, ఈ శతాబ్దానికి ఉండకూడినటువంటి చెల్లెలు నువ్వు జగనన్నకు. ఆయన నీకొక్కడికే అన్న కాదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీది రక్తంతో కూడిన బంధం. మా ఎందరిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, పార్టీ క్యాడర్కు సంబంధించిన, మాది రక్తంతో సంబంధించిన బంధం కాదు, హృదయానికి సంబంధించిన బంధం మాది. మేము కడవరకు ఉండేవాళ్ళం, ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా జగన్ బ్రతికి ఉన్నంత వరకు జగన్తో ఉండేవాళ్ళం మేము. మరి మా జీవితాలు ఏం కావాలి తల్లి? నువ్వు జైల్లోకి పంపించి ఇంకోటి చేసి ఇంకోటి చేస్తే ఎంత అన్యాయం. బయటోళ్ళు ఆయన్ను విమర్శించిరి, బయటోళ్ళు కత్తి కట్టిరి, కనీసం ఇంట్లో వాళ్ళన్నా నువ్వు కూడా కత్తి కడతావా? రక్షాబంధం కడతారు చెల్లెళ్ళు వచ్చి, దాని అర్థం పవిత్రమైనటువంటి ఆ చెల్లెల యొక్క సోదర ప్రేమ, ఆమె సంకల్పము బలము కలిపి నీకు నేను తోడన్నా, రక్షాబంధమై నీకు ఉంటానేను, విష్ణు చక్రమై నిన్ను కాపాడుతానని చెప్పి కట్టే రక్షాబంధం చెల్లెలు. నువ్వేం కడతానావు తల్లి? జైలుకు పోని కడతానావు నువ్వు? అన్నను జైలుకు పంపించాలనే, సర్వనాశనం చేయాలనే, అన్న ఎందుకు లేకుండా పోవాలనే? నీకు విపరీతమైనటువంటి ఆస్తులపైన ఆశ పెరిగింది తల్లి. మీ అన్న ప్రేమతో పిలిచి ఇంత డబ్బులు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తానంటే నీకు సరిపోలే, సరిపోలే. ఈ ఆస్తి అని చెప్తే మీకు ఇంకా చాలా ప్రజలకు తెలియని విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పిలిచి చెల్లెలకు అన్ని ఆస్తులు కలిపి ఈ 1000 కోట్లు తీసుకో తల్లి నేను ఇస్తానంటే 2000 కోట్లు కావాలంటది. మళ్ళీ కొన్నాళ్ళకు జగన్ పిలిచి 2000 కోట్లు ఇస్తానంటే 3000 కోట్లు కావాలంటది. ఎప్పుడూ స్థిరంగా లేదు. పోనీ ఆమె ఏమైనా తండ్రికి సంబంధించిన ఆస్తి అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తి. 1% కూడా షర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు. 1% కూడా కుటుంబానికి సంబంధించినటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు. గౌరవించాల్సిన పరిస్థితి ఏదన్నా వస్తే భారతమ్మను గౌరవించాలి మనం. ఆడబిడ్డకి ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తిని తన భర్త సంపాదించిన కష్టార్జితంలో నుంచి ఇస్తూ ఉంటే సహకరించింది చూడి, సంతకం పెట్టింది చూడి, భారతమ్మను అభినందించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మను అభినందించాలా. గాలికి వినాయ్, ఆంధ్రజ్యోతి పత్రికలో, ఈనాడులో, TV5, AVNలో భారతమ్మ గొప్పతనం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేదు, చెల్లెలకు అన్న ఇచ్చిన 1000 కోట్ల ఆస్తి లేదు, భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆడబిడ్డకు సహకరించిన వైనము లేదు, తండ్రి సమానంగా ఆస్తులు పంచినప్పుడు జగన్ ఒప్పుకునేది లేదు. అన్నీ గాలికి వినాయి. గాలికి పోయి ఇప్పుడు మాట్లాడే మాట లేదంటే చెల్లెల మీద, తల్లి మీద కోర్టులో కేసు వేసినాడు జగన్ ఆస్తి కోసం అంట. జగన్ తల్లి మీద కోర్టులో కేసు వేసినాడా? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా? కాదు. కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిసి కనుక్కొని జాగ్రత్త పడడం. ఇక ఆస్తి అంటావా? మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం. 100 సార్లు చెప్పిన ఈ మాట నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. షర్మిలమ్మకు కానీ, విజయమ్మకి కానీ ఈ కుటుంబ సమస్యను వీధిలోకి ఈడ్చింది మీరు, షర్మిలమ్మ గారు. బజారుకి ఈడ్చింది షర్మిలమ్మ గారు. అన్నను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకునేది షర్మిలమ్మ గారు. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది షర్మిలమ్మ గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, ఆయన మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే యా ఇంట్లో లేదు సార్ రామాయణము, నాకు తెలియగలుగుతా? నీ ఇంట్లో లేదు సార్ రామాయణం ముఖ్యమంత్రి గారు? మీ తమ్ముడు రామమూర్తి నాయుడు పరిస్థితి మెంటలెక్కి గొలుసులు వేసి కట్టేసినారు మీ తమ్ముడిని. ఇప్పుడు ఇంట్లో రూపాయి ఆస్తిలే. మీ అమ్మ పరిస్థితి హైదరాబాద్లో ఉండే మీ అమ్మకు 5 ఎకరాల భూమి 100 కోట్లు అవుతుంది. చెల్లెళ్ళకి ఇచ్చినావా? ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు? బామర్దులను తోడళ్ళను వాడుకునే సమస్య, గాలికి వదిలేసిన సమస్య, లక్ష్మీపార్వతి మీ సమస్యలు,
జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి వంశానికి ఉండే సమస్యలు, పవన్ కళ్యాణ్ కు పిల్లలకు ఉండే సమస్యలు ఎన్ని చెప్పాలా, ఎంతమంది చెప్పాలా? ఇంటింటికో రామాయణం ఉంది, ఇంటింటికో రామాయణం ఉంది. మీ రామాయణాలు ఏ బుద్ధి మేము సాక్ష్యపత్రికలో రాయలే, మీ రామాయణాలు ఏ బుద్ధి మేము ప్రస్తావించలే. ఇల్లన్నాక కుటుంబం అన్నాక సభ్యులు ఉంటారు, సంసారం ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి, మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు. ఇట్లా ఆంధ్రజ్యోతి పత్రికల మాదిరి, ఈనాడులో మాదిరి, టీవీ ఫైవ్లో మాదిరి, ఏబిఎన్లో మాదిరి వండి వార్చే ప్రయత్నం చేయలే. ఇంటింటికి మీది రామాయణం ఉంది. మీది ఒకటి కాదు, రెండు కాదు, మీ ఇష్టం వచ్చిన నాయకుల పేరు చెప్పు, సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం కుటుంబం ఆయనది. అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు, ఏమి సంసారం, ఏమి కథ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అంత రహస్యమా ముఖ్యమంత్రి గారు? నీ వంశ చరిత్ర, నీ వంశ వృక్షం గురించే ఎవరికి తెలియదు. అంత గోప్యం ఎందుకని అంటే, కుటుంబ వ్యవస్థలో ఉండబడినటువంటి విలువలు నీ దగ్గర లేవు. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉన్నాయి. అన్నలని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, ప్రేమలని, బంధాలని, కష్టం వస్తే ఉండడం అని చెప్పి ఉంది. ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి వరకు మా దరిద్రానికి ఇదిగో ఇమ్మ మాకు తోడైంది షర్మిలమ్మ. మా గౌరవాన్ని, మా వంశ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని, వంశ గౌరవాన్ని బజారికిచ్చడానికి మా దరిద్రానికి తల్లి తోడైంది మాకు. లేకపోతే ఇంతవరకు మచ్చలేని కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది. అంత అన్యోన్యత కలిగిన అన్నదమ్ములు వాళ్ళు. ఎక్కడికమ్మా, ఎక్కడికి నీ ప్రవర్తన తల్లి? స్పష్టంగా నీ గురించి నాకుండే అభిప్రాయం అయితే నీకు అహంకారము ప్లస్ అత్యాస ఈ రెండు కలిపితేనే షర్మిలమ్మ. విజయమ్మ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తాను తల్లి, మీ బిడ్డ మీ బిడ్డగా తల్లి, మాకు సంబంధించిన వాడు. జగన్ మా ప్రాపర్టీ, మా ఆస్తి జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పుట్టినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇక మీవాడు కాదు, మావాడు, మాకు సంబంధించిన వాడు. మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి ఆయన ఇబ్బంది పెడితే సూత్సా ఊడుకునే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎంత గట్టిగైనా మాట్లాడతాం, ఎంత గట్టిగైనా వీధిలోకి వచ్చి మాట్లాడతాం. ఇంత దూరం వచ్చిన తర్వాత, వీధిలో పడిన తర్వాత ఇంకా మెల్లిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది తల్లి?